అభిరుచి ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని కొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఈ రోజు వెరైటీస్ ఏంటో చూసేద్దామా. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరుకున్న వంటని ఈజీగా టేస్టీగా ఎలా చేసి చూపించాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా. హలో రాజు గారు. హలో అండి. ఇవాళ వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా. ఓకే అండి. ఇవాళ హైదరాబాద్ నుంచి అరుణ గారు అడిగారండి. ఓకే. గ్రీన్ పీస్ కాంబినేషన్ లో మసాలా కర్రీ ఏదన్నా చేయమన్నారు. గ్రీన్ పీస్ ఆలూ కాంబినేషన్ లో. ఓకే. గ్రీన్ పీస్ ఆలూ కాంబినేషన్ లో మసాలా కర్రీ. మసాలా కర్రీ. ఓకే. అంటే జనరల్లీ గ్రీన్ పీస్ మనం ఎక్కువ మసాలా కర్రీస్ లో యూస్ చేస్తుంటాం. సో ఈ రోజు ఆలూ కాంబినేషన్ లో చేస్తాం. ఆ రెండు కాంబినేషన్ లో మసాలా కర్రీ చాలా బాగుంది. బాగుంది. ఓకే. ఓకే. మరి గ్రీన్ పీస్ ఆలూ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీస్ ఆలూ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలండి? సో ఇక్కడ మనం టమాటో బేస్ లో మనం మసాలా తయారు చేస్తున్నాం. సో టమాటా ప్యూరీతో మసాలా బేస్ ఇస్తున్నాం. అవును. సో బంగాళాదుంపలు అలాగే గ్రీన్ పీస్ కూడా మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. సో దీంట్లో మసాలా దినుసులు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మనకి కాస్త వేగాలండి. ఓకే. సో కొంచెం అల్లం వెల్లుల్లి అదంతా పచ్చిదనం పోయే వరకు కొంచెం వేగాలి. ఓకే. ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. గులాబ్ జామున్ పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే వాటిని పాకంలో వేసిన తర్వాత ఒకసారి కుక్కర్లో పెట్టి ఉడికించినట్లయితే అవి ఉబ్బుగా సాఫ్ట్గా వస్తాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, వేగిపోయిందా? సరిపోతుందండి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అంటే టమాటో గ్రేవీ చూసుకొని దానికి సరిపడా వేసుకోవాలి. సో గ్రేవీలో సాల్ట్ ఏం వేయలేదు కదా? లేదండి. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. అలాగే దీంట్లో టమాటో ప్యూరీ అండి, అంటే టమాటో ముక్కలు మనం ఉడికించి ప్యూరీ చేసుకున్నాం. ఆనియన్ కూడా కొంచెం పేస్ట్ చేసి వాడుకోవచ్చా అండి మసాలా కర్రీస్ లో? అంటే కొంచెం మన వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. లేదా ఆనియన్ టొమాటో ఈ రెండింటిని కూడా మనం ఉడికించి పేస్ట్ లా చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఓకే. మనం అంటే టొమాటో మనం ఉడికించి ఆల్రెడీ పేస్ట్ చేసాం కదా, సో తొందరగానే మనకు ఇది మగ్గిపోతుంది.
దీంట్లో ఉడికించిన బంగారం దుంపలు ముక్కలుగా కట్ చేసుకున్నా. ఓకే. అలాగే ఉడికించిన పచ్చి బటానీ. పచ్చి బటానీ. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం అంటే కొంచెం గ్రేవీలా రావడానికి. చూడడానికి ఆ ప్యూరీ వేయడం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే కొంచెం ఆ పుల్పు ఉంటుంది కదండి టమాటాలో. ఆ సో బాగుంటుంది. అది ఆలూకి గాని పీ గ్రీన్ పీస్ కి గాని బాగా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే. కొద్దిగా మనం మరగాలి. సో అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బంగాళదుంపలు గాని గ్రీన్ పీస్ గాని బాగా పట్టేస్తాయి. ఓకే. కాసేపు వెయిట్ చేద్దామండి అయితే. ఓకే అయిపోయినట్టే నరాజ్ గారు బాగా ఉడుకుతుంది కదా. అవునండి. సో చివరగా కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. అంటే ముందుగా మసాలా దినుసులు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇది చక్కగా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. జస్ట్ మనం ఉడికించి పెట్టేసుకుంటే బంగాళదుంపలు అలాగే గ్రీన్ పీస్ సరిపోతుంది. yes. చపాతి రోటీ ఇవన్నీ మనం జనరల్ గా రెగ్యులర్ గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది పులావ్ లో కూడా చాలా బాగుంటుంది. పులావ్ కాంబినేషన్ లో కర్రీ టైప్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే రెడీ అయిపోయింది. ఓకే అండి. ఓకే. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే మసాలా కర్రీ రెడీ అండి. గ్రీన్ పీస్ ఆలూ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గ్రీన్ పీస్ ఆలూ మసాలా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టమాటా పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠానీలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ ఆలూ మసాలా రెడీ. గ్రీన్ పీస్ ఆలూ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. మీరు కూడా తీసుకోండి రాజు గారు. చాలా బాగుందండి. మొత్తం కర్రీ అంతా కూడా మనకి ఆ మసాలా ఫ్లేవర్ కరెక్ట్ గా తెలుస్తుంది. చాలా బాగా కుదిరింది. ఆలూ పీస్ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చూసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి కళ్ళ ఎరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు రోజుకి 2-3 సార్లైనా చల్లటి నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళ ఎరుపులు రాకుండా ఉంటాయి. చూసారు కదండి గ్రీన్ పీస్ ఆలూ మసాలా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీ ఫేవరెట్ వంటని మా షెఫ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో కార్న్ దోశ తయారు చేసుకోబోతున్నాం. మరి కార్న్ దోశ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ ని అడిగి తెలుసుకుందామా అండి. రాజు గారు ఇవాళ గుడ్ ఫుడ్ లో కార్న్ దోశ చేసి చూపించబోతున్నారు. అవునండి. మరి కార్న్ దోశ అంటే జనరలీ దోశలు మనం చేసుకుంటూ ఉంటాం డైలీ బ్రేక్ఫాస్ట్ లో, అది అవుతూనే ఉంటుంది. బట్ కార్న్ తో కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. స్వీట్ గా అలా ఉంటుంది కదా. అంటే ఇక్కడ స్వీట్ కార్న్ కాకుండా మామూలుగా మనం రెగ్యులర్ గా ఏదైతే కార్న్స్ యూజ్ చేస్తామో మొక్కజొన్నలు, సో ఆ గింజలే యూజ్ చేస్తాం. సో దట్ కొంచెం ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. ఓకే అండి. మరి కార్న్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, దోశ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా. ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఒక మిక్సీ జార్ లో మొక్కజొన్న గింజలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ప
పచ్చిమిరపకాయలు సో మిక్సీ పట్టేసిది మనం పేస్ట్ లా తయారు చేసుకో పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఓకే సో మీరు మిక్సీ పడుతుండండి ఆ లోపు చిట్కా చూద్దాం ఓకే అండి ఇప్పుడు మీ కోసం మరో చిట్కా మీ కోసం మరో మంచి చిట్కా బోదకాలతో బాధపడేవారు ఆ వాపు త్వరగా తగ్గాలంటే ప్రతిరోజూ ఆవు పాలతో కాలుని మసాజ్ చేసినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది చిట్కా చూసారు కదండి ఓకే మిక్సీ పట్టుడు కూడా అయిపోయింది రాజు గారు సో రెడీ అయిపోయిందండి సో ఫుల్ ఫైన్ పేస్ట్ చేసుకోవాలా సాఫ్ట్ గా అంటే దోసలా వేసుకుంటాం కదా సో మనకు ఫైన్ గా రావాలి ఓకే సో జనరల్ గా నేను ఏమ అనుకున్నానంటే కాన్ అలా కనపడేలాగా దోస వేస్తారేమో అనుకున్నాను బట్ పేస్ట్ చేసి కలిపేస్తున్నాం అంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది ఓకే ఓకే సో దోస పిండిలో అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా చేసుకుంటాం అదే కొద్దిగా ఉప్పు ఓకే సో దోస పిండిలో కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలండి ఆ లేదండి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసుకొని అవసరం అనుకుంటే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఓకే అలాగే మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా సో ఇలాపు వెనం కూడా వేడి చేసుకుందాం సో ఇది మనం బాగా కలిపేసుకోవాలండి ఓకే సో ఇది వేస్తున్నప్పుడు దోస సాఫ్ట్ గా వస్తుందా అండి అది మిక్స్ చేయడం వల్ల ఆ సాఫ్ట్ గానే వస్తుంది అందుకని పేస్ట్ కొంచెం బాగా సాఫ్ట్ గా చేసుకోవాలి yes అండి ఫైన్ గా మనం పేస్ట్ చేసుకుంటే మనకి దోస పిండిలానే అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి దోస వేసుకోవడం కూడా ఓకే ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత దోస పిండి ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి సో అంటే మనం ఈ స్వీట్ కార్న్ కొంచెం పచ్చిదే వేస్తున్నాం కాబట్టి అది మిక్స్ చేసుకొని వేసుకోవాలంటే అదే రోజు వేసేసుకోవాలి ఓ సో మామూలుగా మనకు దోస పిండి 2-3 రోజులు ఉంటుంది మనం ఫ్రిజ్ లో పెట్టి స్వీట్ కార్న్ మిక్స్ చేసేస్తే ఉండదా ఆ కొంచెం స్మెల్ వస్తుంది పచ్చిది వేసాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది ఓకే ఓకే సో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అక్కడ కూడా జనరల్ గా రోజు దోసలు తిని తిని కొంచెం బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా స్పెషల్ గా ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో డిఫరెంట్ గా ఉంటుంది బట్ చెప్తే గానీ మనకు అది తెలియదు ఎక్కడ బికాజ్ ఆల్రెడీ పేస్ట్ చేసి వేసేసాం కాబట్టి కనపడదు సో తినేప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ తెలుస్తుంది ఓకే అంటే కొంచెం మనం కార్న్ పేస్ట్ చేసి పెట్టున్నాం కాబట్టి సో రెండో వైపు కూడా కాల్చుకుంటే కొంచెం బాగుంటుంది బాగుంటుంది ఓకే ఇది ఎలా ఉంటుందండి జనరల్ గా అంటే కొంచెం కార్న్ అలా చప్ప చప్పగా లేకపోతే అలా తెలుస్తూ ఉంటుందా లేకపోతే నార్మల్ దోసలాగే అంటే కొంచెం కార్న్ టేస్ట్ లో వస్తుంది అంటే మనం పచ్చిమిరపకాయలు ఆనియన్ కూడా వేసాం కదా సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దీంట్లో తెలుస్తుంటాయి అంటే కొంచెం జస్ట్ లైక్ డిఫరెంట్ కొంచెం మసాలా ఫ్లేవర్ అంటే జీలకర్ర కూడా వేసాం కాబట్టి మరి దీనికి ఏ చట్నీ బాగుంటుంది మనం నార్మల్ గా చేసుకున్న చట్నీలే బాగుంటాయి కొబ్బరి చట్నీ బాగుంటుంది కొబ్బరి చట్నీ ఓకే 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 సో వేడివేడిగా కార్న్ దోస రెడీ అయిపోయింది రెడీ అండి సో మా కోసం ఒక మంచి కార్వింగ్ కూడా చూపించండి లేట్ ప్రెజెంటేషన్ చేస్తాను ఓకే అండి ష్యూర్ సో ఇక్కడ కీరా క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను సో కీరా వచ్చేసి రౌండ్ స్లైసెస్ కట్ చేస్తాను
ఓకే సో అలాగే క్యారెట్ కొంచెం ఓవల్ షేప్ లో కట్ చేస్తాను ఓ ఓకే సో వీటిని ఏంటంటే కొంచెం లీఫ్ షేప్ లో కట్ చేస్తున్నాను ఓవెల్ కట్ చేసుకొని ఎడ్జెస్ ట్రిమ్ చేసుకుంటే మనకి చక్కగా లీఫ్స్ లాగా అవుతాయి అవునండి సో కొంచెం ఈ ఎడ్జెస్ కూడా అక్కడక్కడ అలా స్లిట్స్ ఇచ్చేస్తాం మనం లీఫ్ ఎడ్జెస్ కొంచెం అలా షార్ప్ గా ఉంటాయి కదా సో అలా వస్తుంది ఓకే ఓకే సో అలాగే బీట్రూట్ వచ్చేసి స్క్వేర్ లా తీసుకునామండి ఓకే సో దీనికి కూడా సైడ్స్ కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను सो दट मन स्लाइसेस मन डिफरेंट डिजाइन ओके सो वीट मन स्लाइसेस कट सो डिफरेंट डिजाइन स्क्वायर लागा जिगजैग कट पीसेस ओके ओके प्लेट इस्तारा सो इला कॉर्नर्स लो मनो सो इते मध्यलो वस्तुंदी कोंचेम वाइट कलर लो उंटुंदी कदा कोंचेम कॉन्ट्रास्ट कनिपिस्तुंदी यस अलागे इवि वच्चेसि सो इला मिडिल मध्य अरे मन कलर कॉम्बिनेशन सो कंप्लीट डिफरेंट कलर्स तो प्लेट अट्रैक्टिव ओके कॉर्न दोसा रेडी अयिपोयिंदी दोसा टेस्ट चूडबोये मुंदु तयारी विधानं मरोसारि चूद्दां कॉर्न दोसा तयारु चेसुकुने विधानं मिक्सी जार लो मोक्कजोन्न गिंजलु उल्लिपाय मुक्कलु पच्चिमिरपकायलु वेसी मिक्सी पट्टी पेस्ट सिद्धं चेसुकोवाली ओक बौल लो दोसा पिंडी उप्पु जीलकर्र मुंदुगा मिक्सी पट्टिन मोक्कजोन्न मिश्रमं वेसी जारुडुगा दोसा पिंडिला कलुपुकोवाली आपै दोसा पेनंपै ई मिश्रमान्नि दोसेल्ला पोसुकुनि नूनेतो रेंडु वैपुला काल्चुकोवाली अंते कॉर्न दोसा रेडी कॉर्न दोसा एला उंदो टेस्ट चूद्दामा राजु गारु चाला कम्मगा उंदी राजु गारु आ कॉर्न कॉम्बिनेशन अंता कूडा दोसा पिंडि तो बागा मिक्स अयिंदी मिक्स अयिपोयिंदी अलागे मनं आनियन कूडा वेसि अदि पेस्ट ला चेसां कदंडि पेस्ट ला चेसां अवन्नी कूडा तेलुस्तुन्नायि फ्लेवर्स अन्नी यस बट मनकि इक्कड चूस्तुंटे मात्रं अला अनिपिंचट्लेदु టేస్ట్ కొచ్చేసరికి తెలుస్తుంది మన అవన్నీ దీంట్లో ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది ఓకే ఓకే కార్న్ దోస చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా మీకోసం మరో మంచి చిట్కా బయట ఎక్కువగా దుమ్ము ధూళిలో తిరిగేవారు బియ్య పిండిలో కర్పూరం కలిపి ఒంటికి నలుగు పెట్టుకున్నట్లయితే స్కిన్ పాడవకుండా ఉంటుంది మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట ఇద్దర్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు హై 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 మీ పేరు శ్రావ్య శ్రావ్య మీ పేరు శ్వేత శ్వేత శ్రావ్య శ్వేత ఓకే సో మీ ఇద్దర్ ఏంటి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ముందుగా ఎవరు వంట చేస్తారు నేను చేస్తాను శ్రావ్య చేస్తావా ఓకే మరి ఏం చేయబోతున్నావు పెసర చిక్కీ పెసర చిక్కీ ఓకే చిక్కీలు అంటే అందరికీ ఇష్టం బట్ ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు సో చిక్కీ చేయబోతున్నా అది పెసలతో ఓకే ఓకే శ్రావ్య స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే ముందుగా పెసర చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పెసర చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెసర పిండి 1 కప్పు పాలు 1 కప్పు పంచదార 1 కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ తగినన్ని ఓకే కావాల్సిన పదార్థాలు చూసాం కదా శ్రావ్య స్టార్ట్ చేద్దామా ఓకే ముందు ఏం చేసుకోవాలి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఓకే సో వెయిలుకి ఇద్దాం స్టవ్ ఓకే కొంచెం
అది కరిగిపోయిన తర్వాత ఈ జీడిపప్పు బాదం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఓకే సో ఇది కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట ఫ్రై అయిపోయింది అయిపోయాయా ఓకే తీసేద్దాం ఇది ఇందులో తీసుకుందాం ఓకే సో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం ఇంకా స్వీట్ కాబట్టి కంప్లీట్ నెయ్యితో చేస్తున్నాం ఏం చేస్తుంటావు శ్రావ్య నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ కే వంటలంటే ఇంట్రెస్టా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే సో ట్రై చేస్తుంటావా వంటలు ఇంట్లో చేస్తుంటావు వెరీ గుడ్ సో ఇంకొన్ని రోజుల్లో బాగా వంటలు చేసేస్తావేమో ప్రాక్టీస్ అయిపోతుంది బాగా ఓకే ఇప్పుడు కరిగిపోయింది కదా ఈ పెసరపిండి వేసుకోవాలి ఇందులో స్లిమ్ లో పెట్టండి ఓకే పెసరపిండి నెయ్యిలో కొంచెం కంప్లీట్ గా వేయించుకోవాలి నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా శ్వేత ట్రై చేశాను చేసావా వెరీ గుడ్ సో నీకు వచ్చన్నమాట ఎలా చేయాలో మీ ఫ్రెండ్ చెప్పిన మెథడ్ లో చేసావా లేకపోతే నీకు ఏదైనా తెలిసిన మెథడ్ ఉందా ఫ్రెండ్ చెప్పిన మెథడ్ లో ఓకే వెరీ గుడ్ సో శ్రావ్య చెప్పినట్టు చేసావా అన్నమాట మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ సో నువ్వు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీకి వెళ్తున్నావా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఓకే సో ఎలా ఒకటే కాలేజ్ సేమ్ కాలేజ్ బట్ నాట్ సేమ్ స్కూల్ సేమ్ బెంచ్ కాదా నో ఓన్లీ సేమ్ కాలేజ్ అయినా మంచి ఫ్రెండ్స్ అయ్యారంటే గ్రేట్ ఓకే ఇది అయిపోయింది కదా ఇప్పుడు మిల్క్ పోసేద్దాం ఓకే అందులో పాలు పోసుకోవాలా ఓకే ఈ చేతితో మొత్తం పోసేనా పాలు కాచిన పాలా లేకపోతే పచ్చిపాలేనా పచ్చిపాలు ఓకే స్లిమ్ లో స్లిమ్ లోనే ఉంది కొంచెం వాటర్ పోసుకుందాం షుగర్ వేయాలి సో ఇందులోనే చక్కెర కూడా వేసేసేయాలి పాకం లాగా వస్తుంది అన్నమాట ఓకే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా ఉండలు కట్టేస్తుంది ఓకే శ్రావ్య అయిపోయిందా అయిపోయింది దీన్ని ప్లేట్ కి నెయ్యి రాసుకుని ఇందులో పెట్టేసేయాలి పెట్టేసి పీసెస్ లాగా కట్ చేయాలి ఓకే నీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా వెరీ గుడ్ సో అందుకని స్వీట్ చేసి చూపిస్తున్నా అన్నమాట ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టిన తర్వాత తీయాలి ఓకే కొంచెం సేపు ఆరాలా ఇవి గార్నిష్ కి పైన వేసేది సో ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి గార్నిష్ కి ఓకే ఇది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది ఓకే సో చల్లార్చుకుని కాసేపు తినాలన్నమాట సో ఎనీవేస్ వేడివేడిగా పెసరపప్పు చిక్కీ రెడీ అయిపోయిందండి ఈ చిక్కీ టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం పెసర చిక్కీలు తయారు చేసుకునే విధానం ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే ప్యాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి పెసరపిండి వేసి వేయించాలి దీనిలో పాలు కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి దీని మీద ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ముక్కలుగా కట్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి అంతే పెసర చిక్కీలు రెడీ We'll be right back.
మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి వంటింటి చిట్కా వెన్న ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే వెన్నని ఒక కాటన్ క్లాత్ లో చుట్టి ఆ క్లాత్ పైన రెండు మూడు వెనిగర్ చుక్కలు వేసినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది సో శ్రావ్య మంచి స్వీట్ చూపించింది శ్రావ్య వంట అయిపోయింది నెక్స్ట్ శ్వేత నీ వంట స్టార్ట్ చేయాలి ఏం చేయబోతున్నావు సేమియా కర్డ్ బాత్ సేమియా కర్డ్ బాత్ ఓకే సో చాలా డిఫరెంట్ గా ఉంది కర్డ్ బాత్ సేమియా తో చేస్తున్నాం అన్నమాట ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే సేమియా కర్డ్ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం సేమియా కర్డ్ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేమియా ఒక కప్పు పెరుగు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఉప్పు తగినంత ఓకే రెడీయా రెడీ ముందుగా ఏం చేయాలి పాన్ పెట్టుకోవాలి ఓకే స్టవ్ ఆన్ చేద్దాం ఆ వెలిగించాలి ఫస్ట్ పాన్ పెట్టాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఓకే నెయ్యితో చేస్తున్నావా యా కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఓకే జీడిపప్పు వేసేసి ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయాయా తీసేద్దామా వేరే బౌల్ ఇందులో తీసుకో సో మొత్తం నెయ్యితోనే చేస్తున్నావా సేమియా బాత్ మొత్తం అవునండి ఇది నెయ్యితో చేస్తేనే టేస్టీగా ఉంటుంది ఓకే దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని ఇది కరిగాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఓకే పెట్టండి నెయ్యి కదా కొంచెం ఎక్కువగా చిట్పట్లు ఆడేస్తుంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు వంట మా ఫ్రెండ్ నేర్పించింది మీ ఫ్రెండ్ సో ఈ ఫ్రెండ్ కాకుండా ఇంకొక ఫ్రెండా లేకపోతే ఈ ఫ్రెండ్ మీకు ఆ వంట ఆ ఫ్రెండ్ మీకు ఈ వంట అలా ఏం లేదు మా ఫ్రెండ్ నేర్పించింది ఓకే సో మరి ఒకటే క్లాస్ కాకపోయినా కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అయ్యారు కాలేజ్ లోనే ఫ్రెండ్స్ అయ్యాం సో ఒకటే కాలేజ్ కాబట్టి అలా ఫ్రెండ్స్ అయ్యారు ఓకే నెక్స్ట్ ఇది అయ్యింది కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది కలపాలి కలుపు ఈరోజు నీ వంట నువ్వే చేసుకోవాలి కాంపిటీషన్ కదా నేను తనకు అసలు ఏ హెల్ప్ చేయలేదు అది మూత పెట్టేసేయండి పడుతుంది కదా అంటే చిట్లుతున్నాను ప్రతిదానికి మూత పెడితే మరీ మాడిపోగలదు చూసుకో ఏమో నాకు తెలియదు నీ ఇష్టం పర్లేదు ఇప్పుడు తీయచ్చు ఓకే ఇలా పెట్టుకుంటే చాలులే ఓకే ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి కొంచెం కరివేపాకు వేయాలి ఓకే ఇంకా అయింది తర్వాత కొద్దిగా కొత్తిమీర చక్కగా పోపు పెట్టుకుంటున్నావు అన్నమాట మొత్తం వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసావు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వేయాలి ఓకే ఏంటి ఇక్కడ సేమియా ఏం చేసావు ఇది నేను ముందు ఉడికించి తీసుకొచ్చాను ఓ ముందుగానే సేమియా ఉడకబెట్టి తీసుకొచ్చేసావు కొంచెం బాత్ అన్నావు కాబట్టి కొంచెం కర్డ్ కూడా వేస్తున్నాం కదా కాస్త ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఓకే వేసేనా వేసేయండి అందుకే ఇలాంటి పనులు చేయడానికి శక్తి కావాలి సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు వంటలు కాకుండా మ్యాగజైన్స్ న్యూస్ చూస్తాను న్యూస్ చూస్తావు ఓ ఇదేదో కొంచెం కొత్త అలవాట్లా ఉంది కదా అంటే అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు సో న్యూస్ చూస్తుంటావు యా వెరీ గుడ్ మీ హాబీస్ ఏంటి నా హాబీసా యా ఏముంటాయి వంటలు అయితే కాదు ఓకే బట్ వంటలు చూడడం తెలుసుకోవడం షోలో చేస్తుంటారు కదా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారా ఓ చాలా చేశాను సక్సెసా సక్సెస్ మా రాజుగారు చూపించే వంటలు అన్ని సక్సెస్ అవుతాయి అంటే ఈజీ మెథడ్స్ ఉంటాయి కదా చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి బాగా నేర్చుకోవచ్చు వంటలన్నీ ఓకే కలిపేసావా ఇంకొద్ది దీన్ని ఇలా కాసేపు ఉంచిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసేసుకోవాలి ఓకే
సరిపోదేమో ఇంకా సేజ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు మిక్స్ చేసుకోవాలా యా లాస్ట్ లో వేయాలి లాస్ట్ లో స్టవ్ ఆపేసే కదా పెరుగేస్తావ్ హా లాస్ట్ సో సేమియా పెరుగు కాంబినేషన్ లో బాగుంటుంది ఆ బాత్ లాగా చక్కగా పెరుగు అది సేమియా పట్టేసి కమ్మ కమ్మగా వస్తుందేమో ఎక్కువ స్పైసీ లేకుండా యా యా ఇది ఇంకా సమ్మర్ లో కూడా చాలా హెల్ప్ గా ఉంటుంది బాడీకి ఓకే సో ఆపేద్దాం యా ఆఫ్ చేయండి ఓకే సర్వింగ్ బౌల్ ఇస్తారా फर्स्ट सर्विंग से मुझे और बॉल तीस दाँटो फर्स्ट लेयर पेरुगु वेसुकोवाली ओके तरह अंदर उ सेमिया इंदर वेसुकोवाली ओके ओके या इप्पुडु लाइट गा गार्निशिंग कोसम పెరుగు వేసుకోవాలి పై నుంచి ఓకే ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి లైట్ గా గార్నిషింగ్ కి ఓకే తర్వాత కొత్తిమీర ఇట్లా లేయర్స్ లేయర్స్ గా వేస్తున్నావు అంటే పెరుగులో కలిపేయచ్చు కదా మొత్తం గార్నిషింగ్ అయిపోయిన తర్వాత కలిపేసుకోవచ్చు ఓ తినేటప్పుడు కలిపేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు గార్నిషింగ్ కోసం జీడిపప్పు ఓకే ముందుగా మనం నేతలు వేయించుకున్న జీడిపప్పు ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఓకే సేమియా కర్డ్ బాత్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఓకే ష్యూర్ ఓకే వేడి వేడిగా సేమియా కర్డ్ బాత్ రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్డ్ బాత్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం సేమియా కర్డ్ బాత్ తయారు చేసుకునే విధానం ముందుగా సేమియా ఉడికించి ఉంచుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేయించాలి దీనిలో కొత్తిమీర ముందుగా ఉడికించి ఉంచిన సేమియా ఉప్పు వేసి బాగా కలిపి వేగనివ్వాలి ఆపై ఒక బౌల్ లో పెరుగు వేసి ఈ సేమియా మిశ్రమం వేసి ఎండు కొబ్బరి తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా కర్డ్ బాత్ రెడీ రావ్యా శ్వేత మీ ఇద్దరు వంటలు చేసేశారు ఇప్పుడు రాజుగారు టేస్ట్ చూసి ఎవర్ విన్నరో డిసైడ్ చేయబోతున్నారు ఓకే ఓకే రాజుగారు ముందుగా స్వీట్ టేస్ట్ చూడండి ఓకే అండి నేను కూడా తీసుకుందా పెసరు చిక్కీ బాగుంది శ్రావ్య చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ సేమియా కర్డ్ బాత్ వెరీ గుడ్ సేమియా కర్డ్ బాత్ కూడా బాగుంది చెప్పండి రాజుగారు రెండిట్లో ఏ వంట బాగుంది సో అంటే పెసర చిక్కీ దాంట్లో అది కొంచెం మంచి టేస్ట్ రావచ్చు ఓకే సో పెసర కదా సో దాంతో మనం అంటే హల్వా చేసుకున్నా ఇలాంటి చిక్కీ లాంటివి చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది అది ఎందుకో అంత టేస్ట్ రాలేదు ఓకే సో ఇది సేమియా బాత్ ఉంది సో ఇది తను చెప్పినట్టుగానే మనకు సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇది టేస్ట్ చాలా బాగుంది కరెక్ట్ గా సెట్ ఓకే సో సేమియా బాత్ బాగుంది yes. ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ శ్వేత నీ వంట ఈ రోజు విన్ అయింది సో నువ్వే విన్నర్ కంగ్రాచులేషన్స్ ఓకే మాకు మంచి వంటను పరిచయం చేశావు ఈటీవీ అభిరుచి వారి నుండి నీకు ఒక బ్యూటిఫుల్ సారీ థాంక్యూ కంగ్రాట్స్ థాంక్యూ అలాగే శ్రావ్య శ్రావ్య నువ్వు కూడా మంచి వంటల్ని పరిచయం చేశావు సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్ థాంక్యూ
చూసారు కదండి ఇద్దరు మంచి వంటల్ని పరిచయం చేశారు ఇలాగే మీరు కూడా మంచి మంచి వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా మీకోసం మరో మంచి చిట్కా వర్షాకాలంలో బియ్యం ఎక్కువ కాలం నిలవ ఉంచినప్పుడు ముక్క వాసన వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే బియ్యం నిలవ ఉంచిన డబ్బాలో ఒక చిన్న బ్రెడ్ ముక్క వేసి కొద్దిసేపటి తర్వాత తీసేస్తే ఆ వాసన పోతుంది చూసారు కదండి ఈ రోజు నాలుగు వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా మూడు వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గ్రీన్ పీస్ ఆలు మసాలా చాలా ఫేవరెట్ అండ్ రెగ్యులర్ గా అందరికి కూడా ఇంట్లో చేసుకునే ఒక మంచి కాంబినేషనే కదా ఇంట్లో చేసుకున్నా కూడా ఇందులో కొంచెం అంటే గరం మసాలా దినుసులు ఇవన్నీ యాడ్ చేయడం అనేది కరెక్ట్ గా మనం తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అండి ఈ గ్రీన్ పీస్ ఆలు అలాంటి ఒక కాంబినేషన్ ఎందుకంటే మీరు చూసారంటే ఒకటేమో స్టార్చ్ ఉంటుంది బంగాళాదుంపల్లో మనకు స్టార్చ్ ఎక్కువ ఉంటుంది గ్రీన్ పీస్ లో ఏమో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది సో ఈ కాంబినేషన్స్ మూలాన ఏమవుతుందంటే మనకు చక్కగా కావాల్సిన పోషక విలువలు మళ్ళీ విత్ వన్ చపాతి కానివ్వండి కొద్దిగా రైస్తో తీసుకున్నా సరిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీరు రెండే రెండు వంటకాలు అంటే రైసు చపాతి మన మెయిన్ బేస్ అన్నమాట దాంతోపాటుగా ఇంకొక కర్రీలో లేకపోతే ఇంకొక కూరలోనో వేపుల్లోనో మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చే విధంగా చేసుకుంటే టైం కన్స్యూమింగ్గా కూడా ఉండదు ఒక పప్పు లేకపోతే మళ్ళీ ఒక వేపుడు మళ్ళీ చారు మళ్ళీ పెరుగు ఇలాంటి కాంబినేషన్స్ కంటే కూడా అంటే అవి ఎప్పుడో ఒక రోజు పెట్టుకోవచ్చు అలాంటివి పండగ పూట స్పెషల్ ఒకేషన్స్లో రోజువారీగా మీరు ఇలా పెట్టుకోండి ఒక్క కూర ఒక రైసో లేకపోతే చపాతీయో పెరుగు ఈ మూడిట్లో మనకు కావాల్సిన పోషక విలువలు మాక్సిమం 99% వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎంచుకోవాల్సిన కాంబినేషన్స్ ఇలా ఎవర్గ్రీన్ కాంబినేషన్స్గా ఉంటే బాగుంటుంది అంటే ఆ ఇంతకన్నా ఎక్కువ వెజిటబుల్స్ కూడా అవసరం లేదు అంటే మళ్ళీ ఇందులో ఏ బీన్స్ క్యారెట్ యాడ్ చేయడం కూడా మనకు ఇంపార్టెంట్ కాదు ఇంకొక పూటలో మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో ఈ కాంబినేషన్స్ మనకు చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది మనకు కావాల్సిన పోషక విలువలు కూడా కరెక్ట్గా వస్తుంది అంటే ఎక్కువ తింటే మంచిది ఎక్కువ వెజిటబుల్స్ తింటే మంచిది అని ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఓవర్లోడ్ కూడా చేస్తూ ఉంటాను అలా చేసినప్పుడు ఏ ఒక్క వెజిటబుల్ కూడా సరిగ్గా బాడీకి చెందకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది సో జాగ్రత్త కాంబినేషన్స్ రెండు మూడు వెజిటబుల్స్ కంటే ఎక్కువ అవసరం లేదండి ఎలాగో టమాటో ఉల్లిపాయలు ఉండే ఉంటాయి అవి కూడా వెజిటబుల్సేగా సో ఈ రెండు మూడు వెజిటబుల్స్తో మన కాంబినేషన్ సెట్ అయిపోతూ ఉంటుంది ఇక మీరు చూసిన మరో మంచి రెసిపీ ఏంటంటే ఊరించే వంటలో సేమియా కర్డ్ బాత్ ఎందుకు మంచిది అని చెప్తున్నానంటే కర్డ్తో మనం ఏం చేసినా చాలా మంచిదండి బ్యాక్టీరియా అంటే బాడీలో కొన్ని వేల కొద్ది బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటుందన్నమాట సో జీర్ణం అవ్వాలి అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి సో ఆ ఒక మైక్రోఫ్లోరాని కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆహారంలో ఒక పదార్థం ఉందంటే అది పెరుగు లూజ్ మోషన్స్ కానివ్వండి స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇచ్చే సలహా ఏంటంటే సింపుల్గా కారం తగిలించద్దు పెరుగు తిను ఎక్కువగా మజ్జిగ తాగు ఎందుకు చెప్తారంటే ఇలాంటివి డెఫినెట్గా దాంట్లో ఏంటంటే ఒక సత్యం కూడా ఉంటుందండి బాడీలో బ్యాక్టీరియా డిస్టర్బ్ అయినప్పుడు పొట్టలో ఇలాంటి సమస్యలు వస్తాయి సో ఈ పెరుగులో ఉన్న ఆ మైక్రో బ్యాక్టీరియా అంటే ఆ లాక్టోబాసిలస్ అని ఒక బ్యాసిలస్ ఉంటుందండి ఒక మైక్రో ఆర్గానిజం అది మనకు చక్కగా ఈ ఇంటెస్టైన్స్లో ఈ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రాబ్లం చాలా సింపుల్ కాదండి ఈ కంట్రోల్ చేయకపోయామనుకోండి ఇది చాలా చాలా పెద్ద ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తుంది సో ఎప్పుడు కూడా ఆ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ఆ బ్యాక్టీరియా అలాగే ఉంచాలి ఉంచితేనే హెల్దీగా ఉంటుందన్నమాట సిస్టమ్ సో సేమియా కర్డ్ బాత్ బాగుందండి ట్రై చేయండి ఆ ఒక విషయంలో చాలా చక్కగా ఉంది ఇక నెక్స్ట్ మీరు చూసిన ఈ పెసర చిక్కీ బాగానే ఉంది కాన్సెప్ట్ ఇది కూడా అంటే శనగపిండి కంటే పెసరపిండి బెటరే పెసలు కూడా మనం అది కూడా మనం టోటల్గా మొలకెత్తిచ్చి కూడా పొడి కొట్టుకొని ఇలాంటివి చేసామనుకోండి అవి కూడా బాగుంటుంది కానీ ఏంటంటే ఇందులో ఫాల్ట్ షుగర్ ఉంది మీరు షుగర్ ఎక్కడైతే మనం యాడ్ చేస్తామో అక్కడ బెల్లం యాడ్ చేయొచ్చు ఫస్ట్ ఆప్షన్ అది అదొకటే కాకుండా ఇప్పుడు మనం తాటి బెల్లం కానీ నల్ల బెల్లం కూడా అంటే ఒకప్పుడు ఇవన్నీ వాడేవాళ్ళండి ఇవన్నీ వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళు స్వీట్స్ అప్పుడప్పుడు తింటే కూడా వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రాలేదు ఇంకోటి ఏంటంటే ఇలాంటివి తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా కాకుండా పండగల పూటప్పుడే తీసుకునేవాళ్ళు సో ఈ రెండు మనం ఆచరించామనుకోండి మనం స్వీట్ తినాలన్న కోరిక కూడా మనకు కరెక్ట్గా పూర్తయిపోతూ ఉంటుంది అంటే నెలకు ఒక పండగ ఎలాగో వచ్చే వస్తుంది కదా
అంతే కాకుండా మనం తినే ఆ స్వీట్ లో కూడా పోషక విలువలు ఉంటాయి అన్నమాట సో పెసర చిక్కి కూడా పర్వాలేదండి పాలు ఘీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓకే ఈ షుగర్ అనేది మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇవాళ మనం చూసిన రెసిపీస్ మూడు కూడా నీట్ గా బాగున్నాయండి ఒకటేమో ఎవర్ గ్రీన్ రెసిపీ గ్రీన్ పీస్ ఆలు మసాలా అది కూడా బాగుంది నోట్ చేసుకోండి మసాలా ఐటమ్స్ కూడా ఏంటంటే క్వాంటిటీ లిమిట్ లో కరెక్ట్ గా వాడాలి ఎక్కువైతే మళ్ళీ అది కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు దారి తీస్తుంది సో చూసుకొని డెఫినెట్ గా లిమిట్ లో వాడుకుంటే బాగుంటుంది ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటని మాకు మెయిల్ చేయొచ్చు అలాగే ఉత్తరం ద్వారా కూడా రాసి పంపించొచ్చు అంతే కాదు మంచి మంచి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు రాజుగారు ఇవాల్ వంటలన్నీ చాలా బాగున్నాయండి అన్ని వంటలు కూడా టేస్టీగా ఉన్నాయి అలాగే ట్రై చేయడానికి కూడా ఈజీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారు కదండి మీరు కూడా డెఫినెట్ గా ఈ వంటల్ని ట్రై చేయండి టేస్ట్ చేయండి అంతే కాదు మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 ఇదండి ఈ రోజు అభిరుచి ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై బై